ఫ్రెండ్స్ 1 వీక్ నుంచి మా స్టవ్ అయితే చాలా చిన్నగా మండుతుంది. రిపేర్ చేద్దామని చెప్పి చాలా ఆలస్యం చేశాను. చిన్న చిన్న రిపేర్లు ఇంట్లోనే చేసుకోవచ్చండి మనం. నేను ఎప్పుడు అది ఇదైనా రిపేర్ చేస్తాను చిన్న చిన్నగా. అది ఎలా చేశాను, ఆ ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేశాను, మీరు కూడా ఈజీగా చేసుకోవచ్చు ఆ ప్రాబ్లమ్ సాల్వ్. అదొకసారి వీడియో అయితే చూపిస్తాను. పిల్లలకి లంచ్ బాక్స్లు అది హడావుడిగా ఉన్నప్పుడు స్టవ్ ఇలా చికాకు పెట్టింది అనుకోండి, అవేమో తొందరగా అవ్వవు, టైం ఏమో అయిపోతూ ఉంటుంది. అలాంటప్పుడు మనకు చాలా ఇబ్బంది, బయటికి తీసుకెళ్తే చాలా రేటు, చాలా లేట్ కూడా అవుతుంది. ఈ మధ్య ఇంటికే వస్తున్నారని స్టవ్ వన్ టూ రిపేర్ చేస్తామని చెప్పి స్టవ్ ఇంటికే వస్తున్నారు. వాళ్ళు ఎంతవరకు చేస్తారు మనకు తెలియంది, తెలిసింది చేస్తారు, మళ్ళీ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ మామూలే. అదేదో మనమే ఇంట్లో ట్రై చేసామనుకోండి, అన్ని సర్వ ప్రయత్నాలు చేసి ఇంకా మన వల్ల కాదు అన్నప్పుడే బయటికి తీసుకెళ్ళాలి. నేను అలాగే చేస్తానండి, ఏ విషయం అయినా సరే, ఏదైనా రిపేర్ వచ్చిందంటే ముందు నేను ట్రై చేస్తాను, మా వారు ట్రై చేస్తారు. నెక్స్ట్ మనకి ఏం కావాలన్నా యూట్యూబ్లో సెర్చ్ చేసుకుంటాం కదండి, ఇది రిపేర్ చేయడం ఎలాగా, ఇది ఆన్ చేయడం ఎలాగా, ఇది ఎలాగని చెప్పి యూట్యూబ్లో సెర్చ్ చేయండి. చాలా వీడియోస్ కుప్పలు కుప్పలుగా ఉంటాయి, అందులో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుని ఫుల్గా వీడియో అంతా చూసి దాని ప్రకారం చేశారనుకోండి, కంపల్సరీ సెట్ అవుతుంది. సెట్ అవ్వలేదు అప్పుడే చూపించుదాం బయట. నేను ఒకసారి మా టాటా స్కై కూడా అలాగే రిపేర్ వచ్చిందండి, ఈయనేమో డ్యూటీకి వెళ్ళారు, పిల్లలేమో టీవీ లేదని ఇంట్లో అలా చేసేస్తున్నారు. ఆ గోల తట్టుకోలేక నేను పైకి వెళ్ళి యూట్యూబ్లో ఒక వీడియో చూసి ఆహా ఇలా ఉంటుందా ఇలాగని సెట్ చేసి తెలుసుకుని తర్వాత మేడ మీదకి వెళ్ళి కింద పాపను నిల్చోబెట్టి ఆ సెట్టింగ్స్ది సిగ్నల్స్ ఉండదు కదా స్ట్రెంగ్త్ది, అది టీవీలో ఆన్ చేసి పెట్టి పైన డిష్ని అలా ఇలా టైట్ చేయడం కదప్పుడు అవి చేసేటప్పటికి ఫుల్ 100% స్ట్రెంగ్త్ అయితే వచ్చేసిందండి. చాలా ఈజీ అనిపించింది. అదే మా బయట తీసుకెళ్తే 300 తీసుకుంటాడండి చార్జ్, ఈజీగా అయిపోయింది. యూట్యూబ్ వల్ల చాలా లాభమే ఉంది మనకి. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం చూడండి, నేను ఏం చేశానో ఎలా సెట్ చేశానో ప్రాబ్లమ్ని. ఇదిగో ఫస్ట్ అయితే స్టవ్ ఇలా మండుతుందండి, ఆల్రెడీ మొత్తం బర్నర్స్ అవి తుడిచి పెట్టాను. ఇప్పుడు కొంచెం ఇందాక మరీ దారుణంగా వచ్చింది, అప్పుడు వీడియో తీయలేదు నేను, ఇప్పుడు కొంచెం బెటర్గానే వస్తుంది. ఇదైతే మరీ ఘోరం అండి, ఎంత దారుణంగా వస్తుందో చూడండి, చూసారా చాలా చిన్నదండి. అసలు పొద్దున్నేమో నాకు మార్నింగ్ బాక్స్కు టైం అయిపోతూ ఉంటుంది, ఇదేమో ఇలా సతాయిస్తూ ఉంటుంది. రోజు చేసేద్దాం చేసేద్దాం అనుకుంటాను, బద్దకిచ్చేస్తాను. ఈ రోజు ఇంకా టైం వచ్చిందిలే దీనికి అని చెప్పి, చిన్న పాపకేమో స్కూల్ లేదు ఇంక ఇంట్లోనే ఉంటుంది. అలాంటి స్టవ్ పిన్ అనే ఒకటి దొరుకుతుందండి, ఇది బయట 5 రూపీస్ 10 రూపీస్ ఉంటుంది, దానికి సన్నని ముళ్ళు లాంటిది ఉంటుంది ఒకటి, అది ఎన్నో ఇయర్స్ నుంచి వాడుతున్నాను నేను పాడేయకుండా, అందుకే తుప్పు పట్టేసింది, ఏమనుకోవద్దు. అది ఉంది చూసారా, దాన్ని మనం ఇప్పుడు స్టవ్ పైకి తీయాలండి. పైకి ఎత్తి నేను క్లియర్గా కూడా లైట్ వేసి మరీ చూపించాను చూడండి, అలా అక్కడపై అక్కడ గ్యాస్ లోపలికి వచ్చే దగ్గర డస్ట్ అదంతా అంటుకుపోయి ఉంటుంది, దానికి చిన్న చిన్నవి ఏమన్నా ఉంటాయి కదండి మట్టి, అలాంటివి అంటుకుపోయి ఉంటుంది. చూసారు అక్కడ హోల్ కనబడుతుందా, దాంట్లోంచి గ్యాస్ వస్తుంది, అందులో ఈ పిన్ని పెట్టి పొడవాలి, స్టవ్ ఆఫ్ చేసేసి పొడిచి రెండిట్లోనూ పొడిచి శుభ్రంగా క్లీన్ చేయాలండి లోపల. ఒక్కోసారి ఎలా డస్ట్ అడ్డుపడిపోయి మాడిపోయినా ఏమన్నా డస్ట్ ఉంటుంది కదండి, స్టవ్ మీద ఏమైనా కాల్చినా ర్యాపర్స్ లాంటివి ఎగిరి అక్కడ పట్టేసుకుంటాయి ఇక్కడ, అందుకని నాకు చూసారు వెళ్ళట్లేదు, ఇక్కడ కొంచెం టైట్గా ఉంది, అందుకే ఇది చాలా చిన్న మంట వస్తుంది రైట్ సైడ్ స్టవ్ మాకు, చూడండి వెళ్ళట్లేదు. తర్వాత ఒక పాత బ్రష్ ఉంటుంది, ఆ బ్రష్తో అక్కడ ఉన్న డస్ట్ని అంతా క్లీన్ చేసేసి సారీ గట్టిగా తుడిచేయాలండి దాంతోనే, ఆ బ్రష్తోనే మొత్తం అంతా తుడిచేయాలి నీట్గా. అక్కడ ఏమైనా డస్ట్ పార్టికల్స్ అయ్యి అడ్డున్నా ఈ బ్రిజిల్స్ లాంటివి దాంట్లోకి వెళ్ళి అక్కడ క్లీన్ అయిపోతుంది. ఇప్పుడైతే స్టవ్ ఇప్పుడు వెలిగించి చూపిస్తాను చూడండి, ఇందాకడికన్నా చాలా పెద్ద మంట వస్తుంది, మీ ఎదురుగుండానే వెలిగిస్తున్నాను నేను. ఇదిగో ఇందాక వచ్చింది కానీ ఇంత పెద్దది రాలేదు, ఇది మరీ ఘోరంగా వచ్చిందని చెప్పాను కదా, ఈ చిన్నది చూడండి ఎంత వస్తుందో చూసారా. ఇది బయటికి తీసుకెళ్తే ఖచ్చితంగా 300 400 తీసుకుంటాడండి. ఇలాంటి చిన్న చిన్న రిపేర్స్ మనమే ఇంట్లో చేసుకున్నాం అనుకో, చాలా మనీ సేవ్ చేసిన వాళ్ళం అయితే అవుతాము ఈజీగా. ఇది కూడా చేసి ఇంకేమన్నా ఉంటే నాకు తెలియనివి మీరు చూసి మీకు తెలిస్తే ట్రై చేయండి, అప్పుడు బయటికి తీసుకెళ్ళి ఇస్తే బెస్ట్. ఇది చాలాసార్లు ఇలాగే మా స్టవ్ గ్లాస్ స్టవ్ ఇప్పడానికి ఉండదని చెప్పారండి, ఒకసారి పంపించేసాను ఫస్ట్లో అలాగే తెలియక, బాగానే ఉందనేసి పంపించేసాడు కానీ స్టవ్ అలాగే మండింది. తర్వాత నేనే చెక్ చేశాను. ఇదేనండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్.